ఇటుకరాయితో కొడితే వాళ్ళందరూ తేనెటీగలుగా మూకుమ్మడిగా ఏక దాటిన ఎవరి పని అయినా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా. నన్ను చాలామంది భయపెట్టిండ్రు. టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోకసారని అంటే నేను అన్నా. బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పిండ్రు. నేను ఒకే ఒక మాట చెప్పిన, మనకు స్వార్థం ఉంటేనో మనకు వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది. 20 ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్లను ఇవ్వాలి, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి. ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది, ఈ ప్రభుత్వం ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. నా చిత్తశుద్ధిలో నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా టీచర్లు అర్థం చేసుకుంటారు, ఆ టీచర్లు సహకరిస్తారని చెప్పిన. మా అధికారులను అందరినీ, బుర్రా వెంకటేశ్వరం గారిని, దేవసేన గారిని, మిగతా అధికారులందరినీ పిలిచి చెప్పిన, మీరు అందుబాటులో ఉండండి, ఎవరు వచ్చినా మాట్లాడండి, మనం ఏ మంచి లక్ష్యం కోసమో వాళ్ళ కోసమే చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళకి వివరించండి అని చెప్పిన. ఆ ప్రయత్నం విజయవంతమైంది. ఇవాళ దాదాపుగా 24,000 మంది టీచర్లకు, అదేవిధంగా గురుకులాలతో మొదలు పెడితే 30,000 మంది టీచర్లకు పైగా ఈరోజు ప్రమోషన్లు ఇచ్చినాం. 35,000 మందికి పైగా బదిలీలు చేసినాం. అందుకే ధైర్యంగా ఈరోజు వేలాది మంది టీచర్ల మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో మీ కుటుంబ సభ్యుడిగా మీ దగ్గరకు వచ్చి నిలబడి ప్రతి నెల 1వ తారీఖు నాడు మీకు మీ జీతం మీ ఖాతాలో పడే బాధ్యత నాది, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది. ఇదే కాదు, మీ మంచి కోసం, మీ ప్రమోషన్ల కోసం, మీ బదిలీల కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయం లేదు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో